మీ అందర్ని కోరేది దయచేసి దివాకర్ రావు గారు సౌమ్యుడు మర్యాదపూర్వకంగా ఉండే మనిషి అరాకిరి పనులు చేసేవాడు కాదు ఇక మీ దగ్గర కాంగ్రెస్ నేనే గెలిచిండు అనుకో మీకు వాడ కట్టుకో పేకాట క్లబ్ ఇక మంచిర్యాల నిండా పేకాట క్లబ్లు అయితే మీ క్లబ్లకు మాత్రం కొదవ ఉండదు ఇక ఇంట్లో అమ్ముకోవాలి పేకాటలో పెట్టాలి అంతే ఏం లేదు ఇక చాలా ప్రమాదం సుమా దెబ్బతింటారు పెద్ద ఖతర్నాక్ పని అవుతుంది అందువల్ల చాలా జాగ్రత్త ఇవన్నీ మీరు చర్చ చేయమని అందుకే నేను కోరుతా ఉన్నా ఎవరు గెలిస్తే మంచిదని ఇక ఇప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కొత్త స్టైల్ మొదలుపెట్టి ఎట్లా గెలుస్తారని పీక్తున్నామని కొత్త పద్ధతి మొదలుపెట్టింది ఏమేమి నన్ను గెలిపిన పై నేను కూడా బీఆర్ఎస్లోనే జాయిన్ అవుతా ఇక్కడ ఉన్నాయని కూడా చెప్తున్నారు అట్లనే నాకు వార్త వచ్చింది అది ఏం లేదు అదంత అబద్ధం జూటా ముచ్చట ఏదైనా లంగతనం చేసి గెలవాలనే బదమాషిగిరి తప్ప అది వాస్తవం కాదు అందుకోసం నేను మీ అందరిని కోరేది మేము 10 ఏళ్ళు కష్టపడి అన్ని రంగాలు ఎప్పుడు అనుకోని ఇనుకోని పనులు రైతాంగానికి కానీ పేద ప్రజలకు కానీ బ్రిడ్జిలకు కానీ రోడ్లకు కానీ అన్ని రకాలుగా సేవ చేసినాం కరెంట్ ఇవాళ 24 గంటలు మంచి పవర్ఫుల్ కరెంట్ వస్తూ ఉంది ఇవన్నీ కూడా మీ ముందర ఉన్నాయి మరి వాళ్ళు వచ్చి మేము 3 గంటలే కరెంట్ ఇస్తాం ధరని తీసేస్తాం రైతు బంధు దండుగా అని మాట్లాడుతున్నారు మరి ఎల్లమ్మ కూడా పెడితే మళ్ళమ్మ మాయం చేసింది అన్నట్టు ఈ 10 ఏళ్ళ కష్టం బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది దివాకర్ రావు గారు లాంటి మంచి మనిషి గెలిస్తే తప్పకుండా మీకు లాభం జరుగుతుంది ఆయన ఎప్పుడొచ్చినా నన్ను ఆయన వ్యక్తిగతమైన పైరేవులు అడగలే నేను మీకు మనవి చేస్తా ఉన్నా దివాకర్ రావు ఎన్నడూ నా దగ్గరకు వచ్చినా ఆయన వ్యక్తిగతమైన పని అడగలే అగో నాకు అంతర్గామ బ్రిడ్జ్ కావాలి నాకు గూడెం లిఫ్ట్ పక్క ఇంకో 2 లిఫ్ట్లు కావాలి పొలాలకు నీళ్లు రావాలి ఇవే మాట్లాడింది తప్ప ఎన్నడూ ఆయన పర్సనల్ పని అడగలే కాబట్టి దయచేసి ఒక మంచి వ్యక్తి గెలిస్తే మంచి వ్యక్తి ఆధ్వర్యంలో మంచిర్యాల ఉంటే మీకు అన్ని రకాల లాభం జరుగుతుంది గోదావరి కరకట్ట ఇక్కడ లో లెవెల్ ప్రాంతాలకు నీళ్ళు వస్తూ ఉన్నాయి ఆ ఏరియాలకు నీళ్ళు రావద్దంటే గోదావరి మీద ఒక కరకట్ట అడ్డుగోడ కట్టి దాన్ని ఆపాలి మీరు దివాకర్ రావు గారిని గెలిపేయండి 100% ఆ పని నేను చేయిస్తాను మీకు మనవి చేస్తా ఉన్నా 100% తప్పకుండా మంచిర్యాల పెద్ద పట్టణం కాబట్టి దాన్ని మనం కాపాడుకుందాం ఆ గోదావరి మీద కరకట్ట నిర్మించి సుక్క నీళ్లు కూడా మంచిర్యాల పట్టణంలో రాకుండా చూసే బాధ్యత నాది ఆ పని కూడా చేస్తామని నేను మనవి చేస్తా ఉన్నా వెంటనే అది లేట్ కూడా చేయం అవసరమైతే ఈ వచ్చే ఎండాకాలంలోనే ధనాదన్ మొదలుపెట్టి శరవేగంగా పూర్తి చేపిస్తామని మనవి చేస్తా ఉన్నా